కొత్తగా చేస్తున్న డిమాండ్లు కూడా ఏం లేవు ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మహాలక్ష్మి పథకం పెడతామన్నారు మనం మహాలక్ష్మి పథకానికి ఏం ఖిలాఫ్ లేం నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఇంకా ఆడపిల్లలు కూడా బస్సులలో కొట్టుకోకుండా చేయండి కావాలంటే బస్సుల సంఖ్య కూడా పెంచండి మన ఆడపిల్లలు కొట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు మనకేం అభ్యంతరం లేదు కానీ మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఆటో యూనియన్లకు మీరు ఇచ్చిన మాటలునయో మీరే ఇచ్చారు ఏమన్నారు మీరు 12000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు ఆ 12000 సరిపోవు మాకు నెలకు ఖచ్చితంగా 5000 రూపాయలు ఇయ్యాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు తప్పకుండా వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం 12000 ఇవ్వండి ఇతోదికంగా మానవత్వంతో స్పందించి గతంలో ఆటోలో నిరిగిన రాహుల్ గాంధీ ఏ ముచ్చటనైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే విధంగా మీరే అన్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అన్నారు ఆటోలు నడుపుకునే అన్నదమ్ములకు అదే విధంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు రవాణా రంగంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అన్నారు వెంటనే ఏర్పాటు చేయాలి రాబోయే బడ్జెట్ లోనన్న దానికి డబ్బులు పెట్టాలని చెప్పి వాళ్ళ మా ఆటో అన్నదమ్ములు గట్టిగా మీ చప్పట్లు ముఖ్యమంత్రికి వినబడాలా ప్రభుత్వానికి వినబడాలా మీ సిటీలతోని సెక్రటేరియట్ లో ఉండే అధికారులు కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఒక 20000 ఆటోలకు పర్మిట్లు ఇస్తామని చెప్పినరు పర్మిట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాధర్నా నుంచి వాళ్ళ మా సోదరులు కోరుతా ఉన్నారు అదే మాదిరిగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరుతా ఉన్నారు ఇది కూడా న్యాయమైన కోరిక మీకు యాదకు ఉండాలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10-12 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు కూడా డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా తీసుకొచ్చినాం 5 లక్షల రూపాయల దాకా తప్పకుండా ఈ థర్డ్ పార్టీ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మా మారయ్య చెప్తా ఉన్నాడు మరి ఈ ప్రభుత్వం కడతలేదు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్ ను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు దాన్ని కూడా తప్పకుండా మరి కొనసాగించడమే కాదు మేము 5 లక్షలు చేసినాం నువ్వు ఆటో సోదరుల మనసు గెలుచుకోవాలనుకుంటే 10 లక్షలకు పెంచు పెంచి వాళ్ళ మనసు గెలుచుకో ఇంకా కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం వల్ల కూడా మా పుట్టకూటికి ఇబ్బంది అవుతున్నది దాని విషయంలో కూడా మాకు మినహాయింపియాలని కోరుతా ఉన్నారు అదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ ఫైనాన్సర్లు కూడా మైక్రో ఫైనాన్సర్లు కానీ ఇంకా ఇతరులు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆటో యూనియన్ సోదరులు అడుగుతున్నారు వారికి నేను చెప్పేది ఒకటే వచ్చింది నీకోసం రా భయ నువ్వు లొల్లువెట్టు చెప్తా తమ్ముడు తొందరపడు మీరు అడిగేదన్నా నేను అడిగేదన్నా తమ్ముడు విను బయస్ పెట్టుకోకు మీకోసం వచ్చిన వాళ్ళని మీరు అవమానించుకుంటే మీకే నష్టం నాకు పోయేది ఏం లేదు నేను చెప్పేదల్లా మీకు మీ అందరికి చెప్పేదల్లా ఒక్కటే ఓలా అయినా ఊబర్ అయినా ఇంకోటైనా దేని వల్ల అయినా మీకు నష్టం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుంటలేరు మా దగ్గర రాండి మేం చేస్తాం మార్పు తెస్తాం అది తెస్తాం ఇది తెస్తాం అన్నారు నోట్లో మన్ను కొట్టిరా లేదా మరి మీరు మా మీద కాదు లొల్లి పెట్టాల్సింది వాని మీద పెట్టే లొల్లి అక్కడ పెట్టాలా లొల్లి అక్కడ పెట్టాలా డిమాండ్లు మేము ప్రధాన ప్రతిపక్షంగా మీకు మద్దతు ఇవ్వడానికి మీ తరపున గొంతు నిప్పి మాట్లాడడానికి ప్రభుత్వానికి మీ తరపున మీ బాధ చెప్పేటందుకు మేము వచ్చినాం తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు వాళ్ళ డిమాండ్లను గుర్తు చేయనికి రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఆటోలో ఎక్కి రాహుల్ గాంధీ చెప్పిన థియేటి పుల్లటి మాటలు ఏవైతున్నాయో దాని గురించి ఓలా ఊబర్ విషయంలో కూడా మీకు జరుగుతున్న నష్టం దానివల్ల మేము చేస్తానని చెప్పిన మాటలు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి ఎప్పుడు నుంచి నడుస్తున్న ఆటో అన్నా
ना ना ना।